ఎంత స్వీట్గా ఎంత బాగుంది అంటే, నువ్వు ఎంత క్యూట్గా ఉన్నావో నీ వాయిస్ కూడా అంత స్వీట్గా ఉంది. యా, అండ్ మొదటిసారిగా మరి ఈ సినిమాలో నీకు అవకాశం ఎవరు కల్పించారు, ఎలా కలిగింది నీకు? నాకు ఈ మూవీలో ఎంఎం కీరవాణి సార్ ఆపర్చునిటీ ఇచ్చారు. ఫస్ట్ మధుకర్ సార్ నాకు అన్నమయ్య పాటకు పట్టాభిషేకంలో పాడడానికి ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. అక్కడ పాడాక కీరవాణి సార్ ఆ ప్రోగ్రాంలో జడ్జ్గా ఉండారు. సో అక్కడ చూసి సార్ నాకు RRR ఆపర్చునిటీ ఇచ్చారు. యా, సో ఒకసారి లైవ్లో నాకు వినాలని ఉంది నువ్వు పాడుతుంటే. అండ్ 3 లాంగ్వేజెస్లో కూడా నువ్వే పాడావు కదా, సో ఒకసారి తెలుగులో అయితే వినాలి నేను ఫస్ట్. కుమ్మా ఉయ్యాలా కోనా జంపాలా, అమ్మా ఒళ్ళు నేను రోజుగాల రోజుగాల. కుమ్మా సాటునా పాడే కోయిల, కూంటే కూంటూ నాతో ఉండాల నాతో ఉండాల. తెల్లారాల పొత్తుకాల, అమ్మ నీడు గుళ్ళు అడుగేయాల. సూపర్, చాలా బాగుంది నీ వాయిస్ మాత్రం. అండ్ ఈ సాంగ్ అంటే నువ్వు అంటే 3 సంవత్సరాల క్రిందటే పాడినమని విన్నాను. అండ్ ఆఫ్టర్ 3 ఇయర్స్ తర్వాత ఇప్పుడు మేము స్క్రీన్ మీద విన్నాము, చూసాము. సూపర్. సో నీకు ఎలా అనిపించింది అంటే 3 సంవత్సరాల క్రితం పాడిన పాట ఇప్పుడు ఈ సినిమాలో అది RRR రావడం, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం, సో ఇదంతా చూసినప్పుడు హౌ డు యూ ఫీల్? ఎవ్రీ ఇయర్ ఒక లాంగ్వేజ్లో పాడాను నేను. సో 3 ఇయర్స్ బ్యాక్ తెలుగులో పాడాను, 2 యా 1 ఇయర్ బ్యాక్ అలాగ తమిళ్లో, అండ్ లాస్ట్ ఇయర్ బర్త్డే అప్పుడు కన్నడలో పాడాను. సూపర్. సో అంటే ఇది తెలుసా నీకు RRR ఈ సాంగ్ వస్తుందని? అంటే ఫస్ట్ సార్ కాల్ చేశారు అమ్మకి, కాల్ చేసి ఇలా రికార్డింగ్ ఉంది వస్తారా అన్నారు. సో వస్తాం సార్ అన్నాను. తర్వాత అమ్మ ఎవరని అడిగారు. సో అప్పుడు నేను ఎంఎం కీరవాణి సార్ అని అన్నారు. సో అయితే తప్పకుండా వస్తాం సార్ అని వెళ్ళాము. ప్రసాద్ ల్యాబ్స్లో 2019 March 15 అయింది, March 15 రోజు అయింది. సో అక్కడ అయిపోయాక 1 డేలో మొత్తం అయిపోయింది రికార్డింగ్ మొత్తం. సార్ నేనే లిరిక్స్ రాయాలని కూర్చోబెట్టి రాపించారు. తర్వాత ట్యూన్ ఇచ్చారు, ట్యూన్ ఒక 1/2 hour నేర్చుకున్నా పాడేశాను. ఓకే. సో ఆ రోజు జర్నీ కిరవాణి గారితో ఒక రోజు అంతా స్టూడియోలో పాడటము, ప్రాక్టీస్ చేయడము, సో అదంతా ఎలా ఉండే? అది చాలా కొత్త ఎక్స్పీరియన్స్ మూవీకి పాడడం. సో వెళ్ళంగానే సార్ కూర్చోబెట్టుకున్నారు, మంచిగా మాట్లాడారు ఎలా ఉన్నావు అని. తర్వాత ఒక వేరే రికార్డింగ్ అవుతుండే, తర్వాత నేను వచ్చాను. అమ్మ అడిగారు సార్ నేను రాయనా లిరిక్స్ అంటే, వద్దు ప్రకృతినే రాయాలి లిరిక్స్ అని చెప్పేసి నాతో రాపించారు లిరిక్స్. లిరిక్స్ నువ్వే రాసినావు? ఇప్పుడు పాడిన పాట నువ్వు రాసిందే? నేను రాసింది కాదు, లిరిక్స్ ఆల్రెడీ ఉన్నాయి, కానీ ఆ లిరిక్స్ నా బుక్ లో చూసి చూసి రాసుకోవడానికి నేనే రాయాలని. నువ్వే రాసుకొని నువ్వే పాడావు? సూపర్. సో సార్ ఆ లిరిక్స్ ప్రకృతిని తన బుక్లో రాసుకోవాలని రాపించి ట్యూన్ ఎంతసేపట్లో నేర్చుకుంటావంటే ఒక 1/2 hour సార్ అన్నా. సో 1/2 hour అయిపోయాక రికార్డింగ్ స్టార్ట్ చేశారు. రికార్డింగ్ అయిపోయింది తర్వాత మంచిగా సార్ థ్యాంక్ యూ అని చెప్పేసి వచ్చింది. సో టేక్స్ తీసుకున్నావా పాడేటప్పుడు? ఎన్నిసార్లు టేక్స్ తీసుకున్నావు ఈ సాంగ్? ఎగ్జాక్ట్గా గుర్తులేదు ఇప్పుడు. జనరల్గా అంటే కీరవాణి గారితో అంటే రికార్డింగ్లో ఉన్నప్పుడు సో ఏదన్నా మిస్టేక్స్ పోయినా ఉంటే, కొన్ని ఫ్లో మిస్ అయినా, సో గమకాలు మిస్ అయినా, సో సార్ ఎలా సార్ చేస్తారు? సార్ చెప్తారు మంచిగా, చాలా మంచి వేలో చెప్తారు సార్. సో ఇక్కడ ఇలా అయింది ఇలా చెయ్యి అని మంచిగా చెప్తారు చాలా. ఓకే.